మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన మీ ఎల్లరికీ శుభములు కలుగునుగాక. గత కొద్ది కాలముగా ఈ రీతిగా దీనదాసుడైన నన్ను వేవేల మందికి యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త మానమును ప్రకటించుట కొరకు దీన దశలో ఉన్న నన్ను ఆ దేవదేవుని కృప నన్ను జ్ఞాపం చేసుకొని కృప ద్వారా మాత్రమే మీ మధ్యలో నిలబడి ఉన్నానని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. నా శక్తిని బట్టిగా, నా జ్ఞానాన్ని బట్టి, నాకున్న చదువును బట్టి, నాకున్న భూ సంబంధమైన వాటిని బట్టి ఎంత మాత్రం కాదని ప్రభు సేవకునిగా తెలియజేస్తున్నాను. నేను ఏమై ఉన్నానో అదంతయు నా దేవుని కృప. ఆ కృప ద్వారా మాత్రమే మీ మధ్యలో నిలబడి ఉన్నాను. ఆయన కృప అర్హత లేని వాణ్ణి అర్హునిగా చేస్తుంది. ఆయన కృప యోగ్యత లేని వాణ్ణి యోగ్యునిగా చేస్తుంది. ఆయన కృప ఎన్నిక లేని వాణ్ణి ఎన్నిక చేస్తుంది. ఆయన కృప తృణీకరింపబడిన వాని సహితము హెచ్చిస్తుంది. యేసు కృప, ఆ కృప కృంగిన వాణ్ణి లేవనెత్తుతుంది. ఆ కృప కృప దేని దిశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది. యేసయ్య కృప. అందుకనే ఈ దినం ఈ రీతిగా మీ మధ్యలో ఉన్న దేవుని కృపను బట్టి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కృపను బట్టి మీ మధ్యలో ఉన్నాను. ఆ కృపగలిగిన దేవుడు గత 2 సంవత్సరాలుగా ఈ టెలివిజన్లో అనేక మంది లక్షల మంది ప్రజలకు వర్తమానములను అందించుట కొరకు, అనేక మంది కొరకు ప్రార్థించుటకు, గర్భఫలాలు లేని వారి కొరకు ప్రార్థించుటకు, యాదిగస్తులైన వారి కొరకు ప్రార్థించుటకు, చితికిపోయిన వారి కొరకు, నలిగిపోయిన వారి కొరకు, జీవితంలో విరక్తి కలిగిన వారి కొరకు ప్రార్థించుటకు, వారికి దేవుని యొక్క వర్తమానమును, దేవుని యొక్క వాక్యమును బోధించి వారిని బలపరచుట కొరకు కృప ఈ రీతిగా నన్ను మీ మధ్యలోనికి నడిపించుకొని వచ్చింది. ఆ యేసయ్య కృప. హల్లెలూయా. నిజమిప్లరా, ఆ కృప ఉచితముగా అనుగ్రహించబడేది. ఆ కృప అందాన్ని బట్టి వచ్చేది కాదు. ఆ కృప చదువును బట్టి వచ్చేది కాదు. ఆ కృప కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి వచ్చేది కాదు. ఆ కృప డబ్బును బట్టి కొనేది కాదు. ఆ కృప ఉచిత కృప. ఆ కృపే ఈ రీతిగా మనందరినీ ఏకం చేసింది. ఆ కృపే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆమేన్. మంచిది పిల్లారా, హల్లెలూయా. ఈ దినమందు, ఈ సమయమందు అనేక మంది గత కాలంలో నాకు ఫోన్ చేసి వారు అవసరతలు నాతో పంచుకున్నారు. వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానని నా వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ప్రతి ఉదయము, ప్రతి రాత్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు నాకు తెలియజేసిన ప్రార్థన విన్నపాలను నేను ప్రభువుకు తెలియజేస్తున్నాను. ప్రభు ఆ యొక్క ప్రార్థనా ధూపమును విని అనేకమైన మిరకల్స్ జరిగించుంటున్నాడు. అసాధారణమైన అద్భుతాలు జరిగిస్తున్నాడని మీరు మరలా తిరిగి నాకు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి నేనెంతో ప్రభు సన్నిధిలో బలపడుతూ ఉన్నాను. ఇంకా ప్రభు కొరకు రోషం కలిగి ప్రభు కొరకు నిలబడాలని, అసాధారణమైన అద్భుతాలు ఈ భూమి మీద జరగాలని ప్రభు సన్నిధిలో పిల్లారా ప్రభు పక్షాన నిలబడుచున్నాను. హల్లెలూయా. గత కాలంలో అనేక మంది సంతానం లేని వారు బహుగా చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. గత ఫిబ్రవరి మాసం నుండి ఎక్కువ ప్రార్థన సంతానం లేని వారి కొరకే ప్రార్థిస్తున్నాం. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ముఖ్యంగా సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గత జనవరి నెలలో మేము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, 7 దినాల ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు ప్రభు తన ప్రత్యక్షతను నాకు కనపరిచాడు. సంతానం లేని వారి కొరకు ప్రార్థించు, నేను వారికి సంతానాన్ని అనుగ్రహిస్తానని ప్రభు నాకు
ప్రత్యక్షతను కలగజేసినప్పుడు నేను పిల్లరా ధైర్యంగా సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలా ప్రార్థిస్తుండగా ప్రభు అనేక మంది గర్భాలను తెరిచాడు, అనేక మంది రోగాలను స్వస్థపరిచాడు. అనేక స్థలాలకు నన్ను పిలిచినప్పుడు, నన్ను అనేక స్థలాల నుండి ప్రజలు నన్ను పిలుస్తున్నారు. హల్లెలూయ. అనేక స్థలాలకు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, దేవుని సువార్తను ప్రకటించుటకు, ఈ యొక్క తెలుగు రెండు రాష్ట్రాలలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు, అనేక స్థలాలకు, తెలియని గ్రామాలకు, తెలియని ప్రజల మధ్యకు నన్ను నడిపించుకొని వెళ్ళుచూ ఉన్నాడు. హల్లెలూయ. ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అందుకనే ప్రభు అనేక ప్రాంతాలకు, అనేకమైన క్రొత్త స్థలాలకు, క్రొత్త ప్రాంతాలకు, క్రొత్త వ్యక్తుల దగ్గరకు నన్ను నడిపించుకొని వెళుతున్నాడని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. హల్లెలూయ. సంతానం లేని వారి కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నాం. ప్రతి శుక్రవారము మేము మా యొక్క ప్రార్థనా గదిలో సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము. అనేక స్థలాల నుండి సంతానం లేని వారు వచ్చి మాతో కూడా కలిసి ప్రార్థిస్తున్నారు. ఆయా దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మీలో కూడా సంతానం లేని వారు ఇంకెవరైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియచేయండి, మీ కొరకు ప్రార్థిస్తాము. మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క ప్రతి శుక్రవారము చిల్లకల్లులో జరిగే సంతాన సాఫల్యత ప్రార్థన ఆరాధనలో మీరు కూడా పాల్గొన్నట్లయితే, ఈ సమయం కల్లా మరలా వచ్చే సంవత్సరం ఇదే ఋతువు కల్లా మీ యొక్క ఒడిలో చక్కని కుమారుడు, కుమార్తెలు కలిగి ఉంటారని ప్రభు పక్షాన, ప్రభు కృపను బట్టి, ప్రభు నాకు ఇచ్చిన దైవ ప్రత్యక్షతను బట్టి మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కనుక ఈ సమయంలో చాలామంది నాకు ఫోన్ చేసి ఉన్నారు, వారందరి కొరకు ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మీలో ఎంతమంది అయితే సంతానం లేని వారు ఉన్నారో వారందరూ కూడా ఈ టెలివిజన్ ముందు మీరందరూ కూర్చోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. భార్యాభర్తలుగా కూర్చోవాలని మనం చేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా మీ బంధువులు దూర ప్రాంతంలో ఉన్నట్లయితే వారికి కూడా మా ఫోన్ నెంబర్ను వారికి కూడా ఇవ్వండి, వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తామని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అద్భుతాలు చేస్తున్నాడు ప్రభు. ఈ 2017 సంవత్సరంలో అనేక మంది మూయబడిన గర్భాలను ప్రభు తెరుస్తున్నాడు. సంతానము లేకుండా దుఃఖపడుతున్న వారికి ప్రభు అభయమిస్తున్నాడు, నేను సంతానాన్ని కలగజేస్తాను, నేను గర్భఫలాన్ని ఇస్తాను, మీ గర్భఫలాన్ని దీవిస్తాను, మీ గర్భాన్ని ఫలింపచేస్తానని ప్రభు పిల్లరా మాట్లాడుతున్నాడు. పిల్లర దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తాం. ఈ సమయంలో ఒక మాటను చదివిన తర్వాత మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనము. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను ఏడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినిని గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయెను. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఇస్సాకు భార్య అయిన రెబ్కా గొడ్రాలై ఉన్నది. నిజంగా ఈ గొడ్రాలనే నింద ఈ లోకంలో భరించలేనిది. సంతానం లేకపోతే, పిల్లలు పుట్టకపోతే ఈ లోకము అనేక రకాలుగా నిందిస్తుంది, ఏళన చేస్తుంది, అవమానపరుస్తుంది, చిన్న చూపు చూస్తుంది, అనేకమైన చూటి పూటి మాటలతో బ్రతికున్న మనిషిని సహితము కత్తిపోటి లాంటి మాటలతో చంపుతుంది ఈ లోకం. అందుకనే ఇస్సాకు భార్య అయిన రెబ్కా గొడ్రాలుగా ఉన్నది. తన భార్య అయిన గొడ్రాలుగా ఉండటాన్ని బట్టి ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఆమేన్. ఇస్సాకు తన భార్య నిమిత్తము, తన భార్య అయిన రెబ్కాకు సంతానము లేకపోవటాన్ని చూసి, గర్భఫలము లేకుండా ఉండటం చూసి, తన భార్య పడే నిందను, అవమానమును ఇస్సాకు చూచి, గ్రహించి, తెలుసుకొని, ప్రియ దేవుడా, అనేక స్థలాలకు వెళ్ళి ఫెయిల్ అయిపోయి, గర్భఫలం కొరకు ఆశించి, గర్భఫలం కొరకు ఎదురు చూచి, అనేక హాస్పిటళ్లకు అనేక మందులను వాడి
ఫెయిల్ అయిపోయి ఇస్సాకు చివరి దశలో తన భార్య నిమిత్తము పిల్లరా యెహోవా సన్నిధిలో యెహోవా నామము పేరిట గర్భవతి అవునట్లు తన భార్య అయిన రెబ్కా కొరకు ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఆమెన్. ఇస్సాకు ప్రార్థన చేశాడు దేని కొరకయ్యా అంటే తన భార్య గొడ్రాలుగా ఉంది, నిందించబడుతుంది, అవమానించబడుతుంది, అనేక మందితో దూషించబడుచుంది, గొడ్రాలు గొడ్రాలు అని. ఆ బాధను చూసిన ఇస్సాకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా ఈ ఆది కాండము 25వ అధ్యాయము 21వ లేఖనములో రాయబడి ఉన్నది. పిల్లర హల్లెలూయా. పిల్లర వాక్యం చూసినట్లయితే పిల్లర యెహోవాను అతని భార్య అయిన రెబ్కా గొడ్రాలయ్యన్న విషయాన్ని బట్టి ప్రభుని ఏడుకుంటున్నాడు. ప్రభువా, నా భార్య గొడ్రాలుగా ఉన్నదయ్యా, మాకు వివాహమై అనేక దినాలు అవుతుంది, అనేక సంవత్సరాలు అవుతుంది, మాకంటే వెనక వివాహం చేసుకున్న వారికి సంతానం కలుగుతుంది, నాకు నా భార్యకు సంతానం లేదయ్యా, నా భార్యను గొడ్రాలని నిందిస్తున్నారు, నా భార్యను దూషిస్తున్నారు, నా భార్యను అపహసిస్తున్నారు, నా భార్యని ఆలస్యం చేస్తున్నారయ్యా అని యెహోవా సన్నిధిలో ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఐజక్ ప్రార్థన చేస్తున్నాడు తన భార్య అయిన రెబ్కా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు భర్త కొరకు భార్యలు ప్రార్థన చేస్తారు, కానీ భార్య కొరకు ప్రార్థన చేసే వ్యక్తులను చూడం. కానీ ఇక్కడ భార్య కొరకు ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. చాలా వండర్. ఒక పురుషుడు స్త్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన భార్య గర్భవతి అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు, తన భార్యకు తానుకు కలిపి ఏకముగా వారి ఇరువురికి కుమారుడో కుమార్తె కలగాలని ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు అయ్యగారు నా భర్త కొరకు ప్రార్థన చేయండి అని అడిగేవారిని చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇస్సాకే తన భార్య కొరకు ప్రార్థన చేస్తాడు. ఈ కార్యక్రమం చూస్తున్న వారులారా, అనేక మంది పురుషులు ప్రార్థన చేయరండి, స్త్రీలు ప్రార్థన చేస్తారు. షబాష్, హల్లెలూయా. మీరు చాలా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటారు. స్త్రీలు ప్రార్థిస్తారు, పురుషులు ప్రార్థన జీవితం పురుషులకు ఉండదండి. కానీ ఇక్కడ పురుషుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మీ భార్యల విషయమై మీ భార్యలో గర్భవతి అగునట్లు, గర్భం దాల్చినట్లు, కుమార్తెనో కుమారుణ్ణో తన గర్భవాశమును కలుగునట్లు, ప్రభు కృప అనుగ్రహించబడినట్లు భర్తలారా మీ భార్యల కొరకు మీరు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. ఆమేన్. అందుకే ఇస్సాకు ప్రార్థన చేశాడు తన భార్య కొరకు. ప్రభు అని యేసు నామములో ప్రార్థన చేశాడు. యెహోవా నామము పేరిట ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఇస్సాకు ప్రార్థన విని, పిల్లరా, యెహోవా అతని ప్రార్థన వినిని గనుక, ఇస్సాకు ప్రార్థన యెహోవా విని ఆమె అతని భార్య అయిన ఇస్సాకు భార్య అయిన రెబ్కా గర్భాన్ని ప్రభు తెరిచి ఇద్దరు కవాలు పిల్లలను అనుగ్రహించాడండి. స్తోత్రం కలుగునుగాక. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో అనేక మందికి కవాలు పిల్లలు పుట్టుదురుగాక. హల్లెలూయా. చాలా లేట్ అవుతుంది కదా మీకు వివాహమై, మీకు చాలా కాలం అవుతుంది కదా సంతానం లేక. మీ అందరికీ యేసయ్య కవాలు పిల్లలను పుట్టించడానికే దేవుడు లేట్ చేశాడు. గనుక భర్తలారా మీ భార్యల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ భార్యల కొరకు ప్రార్థన చేస్తే మీ భార్యలు గర్భవతీలు అవుతారు. హల్లెలూయా. సంతాన ప్రాప్తి కలుగుతుంది. కనుక ప్రియులారా, మేము ఈ సమయంలో ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన మనవులను మాకు తెలియచేయండి. యేసు నామములో ఎప్పుడైతే ఇస్సాకు తన భార్యనే రెబ్కా కొరకు ప్రార్థించాడో రెబ్కా గర్భము తెరవబడింది. రెబ్కా గర్భమందు పిల్లరా యాషావు యాకోబు అను ఇద్దరు కుమారులు కవాలు పిల్లలు ఇస్సాకుకు రెబ్కాకు కలిగారు. హల్లెలూయా. పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు కూడా పిల్లలు పుట్టాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మీరు కూడా ప్రార్థించేవారై ఉండాలి. భర్తలారా మీరు ప్రార్థించండి మీ భార్యల కొరకు. భార్యలారా మీరు కూడా మీ భర్త కొరకు ప్రార్థన చేయండి. అద్భుతమైన రీతిలో మీకు దేవుడు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇస్సాకు రెబ్కాలకు సంతానం అనుగ్రహించిన యేసయ్య
ఈ సంవత్సరము 2017 మీకును కూడా సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడని ప్రభు సావుకునిగా తెలియజేస్తున్నాను. ప్రభు మీ గర్భాలను తెరుచునుగాక, మీ గర్భవాశమున సంతానము కలుగునుగాక. యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన మనవులను మాకు తెలియచేయండి. సంతానం లేని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శుక్రవారము చిల్లకల్లులో వైరా రోడ్లో ప్రియా దీనిపిల్లరా సంతానం లేని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కనుక మీరు మాకు తెలియచేయండి మీ పేర్లు, మాతో కూడా కలిసి ప్రార్థించుటకు రండి. ఈ స్థలానికి తప్పక మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి దేవుని సావుకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికి అనేక మంది వస్తున్నారు, ప్రార్థించుకుంటున్నారు, ప్రియ దీనిపిల్లరా సంతానాన్ని పొందుకుంటున్నారు. మీరు కూడా రండి, గొప్ప కార్యాలు ప్రభు చేయబోచున్నాడు. ప్రార్థన చేసుకోండి. సమయంలో సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీరందరూ కూడా మాతో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడమైన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ యొక్క సమయం మందు ప్రభువా సంతానం లేకనైనా ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీవిచ్చిన ప్రత్యక్షతను బట్టి యేసు క్రీస్తు వారి నామములో నైనా అల్లూరు గ్రామం నుంచి ఫోన్ చేసిన నీ కుమారుడు ప్రభు తండ్రి, అయా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. అయా తలపరెడ్డి ప్రభా, శేషిరెడ్డి గారు తన భార్య అయిన ఆదిలక్ష్మి గారి విషయమై నీ దాసునుగా ప్రార్థిస్తున్నాను. 18 సంవత్సరాలుగానైనా వారి దాంపత్య జీవితంలో ఆశీర్వాదము లేకనైనా తండ్రి వారు ఎంతో దుఃఖ సాగరములో ఉండగా ప్రభా నీ కుమార్తె గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నానయ్యా. తలప రెడ్డి ప్రభా, శేషిరెడ్డి గారు, ఆదిలక్ష్మి గారి జీవితంలో అయ్యా తండ్రి ఇస్సాకు రెప్కాలను మీరు ప్రభా ఎలాగైతే ప్రభా జ్ఞాపం చేసుకొని అయ్యా తండ్రి గర్భవతి ఉన్నట్లు చేసి ఉన్నారు ప్రభా, గర్భాన్ని తెరిచి ఉన్నారు ప్రభా, నీ కుమారుడి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నానయ్యా. నీ శక్తితోని, నీ బలముతోని, నీ ప్రభావంతోనైనా వారి నింపమని అడుగుచున్నాం. అద్భుతీయ సత్యవంతుడైన దేవ, అద్భుత కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సంతానమును ప్రభు 2017 వారికి కలుగును కాకని ప్రకటిస్తున్నాం. యేసు నామములో సుందరరావు గారు, నైనా ఆలేసు గారు మడుసుమెల్ నుండి గ్రామం నుంచి ఫోన్ చేసి ఉన్నారు. యేసు నామములో దొడ్డ సుందరరావు గారు, ఆలేసు గారికి నేను 20 సంవత్సరాలు వివాహమైందయ్యా. యేసు నామములో వారికి సంతానము కలుగును కాకని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, అద్భుతం చేయి ప్రభు. యేసయ్య నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునికి వందనాలు ప్రభు తండ్రి. అయ్యా నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. అయ్యా స్తుతి ప్రభు, వందనాలు. యాకోబు గారు, షారా అయ్యా ముళ్ళపాడు నాయన తండ్రి గ్రామం నుంచి ఫోన్ చేసి ఉన్నారు. 18 సంవత్సరాల వారి దాంపత్య జీవితంలో ప్రభు తండ్రి సంతానము లేక వారు ఎదురు చూస్తున్నారు ప్రభు. యేసు నామల వారికి సంతానము కలుగును కాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. కోండ్రు వెంకటరత్నం గారు, అయ్యా సునీత గారు బొబ్బిలిపాడే గ్రామం అని యేసు నామల వారికి కూడా సంతానము దయచేయమని అడుగుచున్నాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. అయ్యా ఉప్పతల గీతాను బట్టి నేను తన భర్త అయ్యా తండ్రి ప్రభు ఏరయ్య గారు ప్రభు బండిపాలెం నుంచి ఫోన్ చేస్తూ వారు నైనా శుక్రవారం ఆరాధనలో పాల్గొన్నారు. యేసు నామల ప్రభు వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను ప్రభు. అయ్యా తండ్రి ప్రభు తండ్రి అనువంచిపల్లి గ్రామంనైనా ఇమ్మానుయేలు గారిని బట్టి ప్రభు, హేమలతను బట్టి వందనాలు. వారికి కూడా సంతానం కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. అయ్యా మేళ చెరువు నుంచి ప్రభు గురవయ్య గారు, ఏరమ్మ గారి గర్భంను తెరవమని అడుగుచున్నాను. అయ్యా కోట వెంకటరావు గారు, శ్రాంతం గారు సౌటపల్లి ప్రభు వారి గర్భాన్ని కూడా మీరు తెరవమని అడుగుచున్నాం. శాంతి కుమారి గారి ప్రభు తండ్రి, చిట్టిబాబు గారి ప్రభు వారి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నానయ్యా. సిట్టాల నుంచి కాల్ చేసి ఉన్నారు, అద్భుత స్వస్థత దయచేయమని అడుగుచున్నాం. మిట్టగూడెం జగీపేట ప్రభు శ్రీనూరు ప్రభు రాణి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం, అద్భుతం చేయమని అడుగుచున్నాం తండ్రి. విజయ రాణి ప్రభు, అయ్యా విజయ రమణ ప్రభు ఖమ్మం నుంచి కాల్ చేసి ఉన్నారు, వారి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నాం తండ్రి. వెంకట రవికుమార్ గారు, కుమారి గారు నాయ నవాపేట ప్రభు ప్రార్థన చేయగా ప్రభు నవంబర్ నెలలో ప్రభు మీరు ప్రభు గర్భవతి ఉన్నట్లు చేసి ఆ బిడ్డకు గర్భఫలం ఇచ్చినారయ్యా. గర్భఫలం నిలిచినట్లు నీ కంచె కాపుదల యేసు నామములో దయచేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి భీమవరం ప్రభా రూతు గారు, నాగరాజు గారి గర్భాన్ని కూడా తెరువునైనా 10 సంవత్సరాలు అవుతుంది ప్రభా వారికి వివాహం. ఎన్నో నిందలకు గురవుతున్నారయ్యా. అయ్యా తండ్రి బిడ్డకు సంతానం దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. భావ్యాన్ని బట్టి, గోపిని బట్టి వందనాలు. చెల్లకలు గ్రామం ప్రభా ఆ బిడ్డ గర్భాన్ని కూడా మీరు తెరవమని అడుగుచున్నాను తండ్రి.
తండ్రి, స్తోత్రం స్తోత్రం ప్రభు తండ్రి. హల్లెలూయా 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 స్తోత్రం ప్రభు. అయ్యా భాగ్యలక్ష్మిని బట్టి ప్రభు, తన భర్త ప్రభు అయ్యా సురేంద్ర గారిని బట్టి వందనాలు. పీనపాక నుంచి ఫోన్ చేసి ఉన్నారయ్యా, నీ బిడ్డ గర్భాన్ని కూడా తెరిచినైనా ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం తండ్రి. స్వాతి గర్భం తెరువు ప్రభు, 3 సార్లునైనా తండ్రి అయ్యా బిడ్డకు ప్రభు అపారషణ అయింది ప్రభు. ఇంకా అపారషణ కాకుండా ప్రభు నీ శక్తిని బలమునైనా నీ బిడ్డకు అయ్యా ప్రకాశింపచేయండి ప్రభు. ప్రభావతిని బట్టి వందనాలనైనా. మల్కాపురం తన భర్త ముత్తయ్య గారి 2 జీవితాల్లో ప్రభు గర్భ ఫలము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ శక్తితో నిపుణులు అడుగుచున్నాను ప్రభు. అయ్యా తండ్రి ప్రభు చెల్లకలి గ్రామం ప్రభు రాణిని బట్టి అయ్యా తన భర్తను ప్రభు తండ్రి ప్రభు రవికుమారి గర్భాన్ని కూడా మీరు తెరవమని అడుగుచున్నాను. యేసు నామములో ప్రభు వెంకటకృష్ణ గారిని బట్టి ప్రభు తన భార్య గర్భాన్ని తెరవమని అడుగుచున్నాను ప్రభు. లక్ష్మీ రమేష్ ప్రభు అల్లూరు గ్రామం నుంచి కాల్ చేసి ఉన్నారయ్యా, వారి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నాను ప్రభు. సైదులు గారి గర్భము తన భార్యను అయ్యా దీవించమని అడుగుచున్నాం. శ్రావణి శిలవరాజు ప్రభు అయ్యా తండ్రి లింగగూడెం నుంచి ఫోన్ చేసి ఉన్నారు, చింతకాని మండలం. యేసు నామములో వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్య నీకు వందనాలయ్యా. దుర్గా భవానీ నాయన కుమారుడు అయ్యా కనివిడి నుంచి కాల్ చేసింది, యేసు నామములో నీ బిడ్డ గర్భాన్ని తెరవండి ప్రభు. అయ్యా కొండగూడెం నుంచి ఫోన్ చేసిన నీ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం. పావని వెంకటకృష్ణ నుంచి ప్రభు తండ్రి అయ్యా వారి గర్భాన్ని కూడా మీరు తెరవమని అడుగుచున్నాను ప్రభు. రాణి గోపాలరావు గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభు. రేకుల గడ్డ నుంచి ఫోన్ చేసి ఉన్నారు, యేసు నామములో ప్రభు. సైదులు సత్యావతి గర్భాన్ని ప్రభు యేసు నామములో తెరవమని అడుగుచున్నాం. యేసయ్య నీకు వందనాలు ప్రభు. ముసలం అడుగు ప్రభు నుండి ప్రభు రాజేశుని ఎంటాడుతున్న చీకట శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. చీకట కార్యాలు తొలగిపోవును గాక. యేసయ్య ప్రభు రాజేశుని శక్తితోను నీ బలముతో నీ ప్రభావంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ముసలం అడుగు ప్రభు తండ్రి పరిమళ ప్రభ అయ్యా సైదులు గారిని బట్టి ప్రభ, శ్రావణిని బట్టి వందనాలు ప్రభు. గర్భం తెరవమని అడుగుచున్నాను ప్రభ. అదే ముసలం అడుగు నుంచి ప్రభ కొప్పుల కృష్ణ గారు ప్రభ స్వాతి యొక్క గర్భాన్ని కూడా మీరు తెరవమని అడుగుచున్నానయ్యా. అద్భుతంగా నేను వారి గర్భవాసమును కుమారులను కుమార్తెను కలగజేయమని అడుగుచున్నాం తండ్రి. యేసునికి వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా. కొరివి రాంబాబు ప్రభ జ్యోతినైనా ఆ బిడ్డకి నేను ఫిగ్నెంట్ అనుగ్రహించావు ప్రభ. 7వ నెల అనుగ్రహించిన దేవుడు ప్రభ. ఆ బిడ్డకు చక్కని కుమారుడు కలుగును గాక ప్రభ. అయ్యా యేసు నామలో కొరివి రాంబాబుకి నేను గవర్నమెంట్ జాబునైనా రైల్వే జాబ్ యేసు నామలో వచ్చును గాక ప్రభ. యేసు నామలో గవర్నమెంట్ రైల్వే మేనేజర్ జాబ్కు నేను నీ బిడ్డ అప్లై చేసి ఉండగా ఆ జాబ్ను సమకూర్చమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా కొరివి భూలక్ష్మి గారికి మంచి ఆరోగ్యము దయచేయండి. కొరివి కాటమరాజుకునైనా తండ్రి మంచి ఉద్యోగమును ప్రభు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం ప్రభువానికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువ. హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 ప్రభువ. యేసయ్య నీకు వందనాల ప్రభ. చిన్న మునగాల నుంచి ఫోన్ చేసిన ప్రభ అయ్యా తండ్రి మర్రి మంగమ్మ గారు ప్రభ నాగయ్య గారికి నేను మంచి ఆరోగ్యము దయచేయండి. వారి పొలంలో ప్రభు ఏదో స్తంభం వేసి ఉన్నారు, పంచాయతీగా ఉండగా ఆ స్తంభము తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి వారి గొర్రెలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ప్రభ వానికి ప్రభ తండ్రి ఇంటర్లో మంచి మార్కులు వచ్చినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామల ప్రభ అయ్యా నీ కుమారుడికి ప్రభ లోన్ కొరకు అప్లై చేసి ఉండగా ప్రభ లోను కూడా సమకూర్చమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్న ప్రభ. ఈ రీతిగా ప్రభ మా మధ్యలో మీరు అనుగ్రహించిన ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మోయబడిన గర్భాలు తెరవబడునుగాక. అనేక మంది ఫోన్ చేస్తున్నారు ప్రభు అయ్యా వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి రాత్రి ప్రతి సాయంత్రం ప్రభు అయ్యా ప్రతి శుక్రవారం సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాయినా. నువ్వు ఇచ్చిన దైవ దర్శనంతో మేము ముందుకు సాగుచుండగా అద్భుతం చేయమని అడుగుచున్నాం. ముసలం అడుగును మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచయం నానాటికి అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి అయ్యా. అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం పేరిట ఇంకా ఎంతమందిరైతేనైనా అయ్యా తండ్రి ప్రభా తండ్రి మన సోమవారం రోజు ప్రభ లైవ్లో కూడా ప్రభ అనేక మంది ఫోన్ చేసి ఉన్నారు. సంతానం లేని వారు, జాబులు కొరకు కావలసిన వారు, వారికి జాబు దయచేయండి ప్రభ. అయ్యా శివరామకృష్ణ గారు ప్రభ తండ్రి ఖమ్మం పాండ్చి ఫోన్ చేసి ఉన్నాడు అయ్యా. యేసు నామములో ఎస్ఐ పోస్ట్ను నీ కుమారుడికి అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు ప్రభ. అనేక మంది ప్రభ పెనగంచి నుంచి ఫోన్ చేసిన బిడ్డలందరినీ ప్రభ స్వస్థత పరచండి, అద్భుతాలతో నింపండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. ఈ పరిచయని నానాటికి విస్తరించినట్లు నీ కృప అనుగ్రహించండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో. ఇస్సాకు రెప్కాల గర్భాన్ని తెరిచిన దేవ, ఈ సమయంలో ఎంతమంది గర్భాల కొరకైతే గర్భఫలాల కొరకైతే ప్రార్థించాను, వారందరి గర్భాలని 2017లో మీరు తెరిచి మీ నామాన్ని హెచ్చించుకోండి. దురాత్మ శేఖర శక్తుల చేత పీడించబడుచున్న వారికి కూడా విడుదల ప్రకటిస్తున్నాం. వ్యాధిగ్రస్తులకు విడుదల ప్రకటిస్తున్నాను, స్వస్థత ప్రకటిస్తున్నాను. కిడ్నీ రోగాలకు స్వస్థత కలుగును గాక, క్యాన్సర్ రోగానికి స్వస్థత కలుగును గాక, ప్రతికూల వ్యాధులు యేసు నామం తొలగిపోవును గాక. పరిచయం అభివృద్ధి పరచండి యేసు నామం పేరిట ప్రభు. లక్ష్మీకి గర్భఫలం ఇచ్చావు తండ్రి, లక్ష్మీ గర్భఫలం చుట్టూ నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే మహిమ ప్రభావాలు కలుగునుగాక వందనాలు ప్రభువ ఇస్సాకు రెబ్కా ప్రార్థన ఆలకించి అయ్యా ఇస్సాకు రెబ్కాలకు గర్భఫలం ఇచ్చిన దేవుడవు ఈ సమయంలో ఎందరైతే నాకు ఫోన్ చేస్తున్నారో వారందరికీ సంతాన ప్రాప్తి 2017లో కలగజేసి అసాధారణమైన అద్భుతాలు అసాధారణమైన రీతిలో గర్భఫలాలు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రభు నువ్వు ఎంత మాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన చిల్లకల్లో జరుగుచున్న పరిచర్యను నానాటికి అన్యజనుల మధ్యలో విస్తరింపచేయమని అడుగుచున్నా మీ నామ ఘనత కొరకునైనా వట్టివాడిని దీనినైనా నన్ను నీ మహిమ కొరకు నీ కృప ద్వారా నిలబెట్టి వాడుకోమని వచ్చున్నాం. సంఘం నడి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమానికి సహకారులుగా ఉన్న బిడ్డలను ప్రభువా అయ్యా స్పాన్సర్ చేసిన బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి. యేసుక్రీస్తు నామంలో విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్న గడ్డం స్వరూపాన్ని చేతులకు అప్పజెబుతున్నాను ఆయన. నీ బిడ్డనైనా తండ్రి గత అయ్యా 12 రోజులు అవుతుంది ఆయన ఐసీలో పెట్టి యేసుక్రీస్తు నామంలో నీ బిడ్డకు జీవము కలుగునుగాక జీవము కలుగునుగాక. సజీవులు సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతించేది, మను నిన్ను స్తుతించదు కనుక ప్రభు గడ్డం స్వరూపంలోనికి నీ శక్తిని నైనా నీ జీవముని విడుదల చేయమని కూర్చున్నానయ్యా. ఎండిని ఎముకను జీవింపచేసిన రీతిగానే తండ్రి నీ బిడ్డను ప్రతికూల అనారోగ్యాన్ని విడిపించండి. లేవనర్థం అడుగుచున్నాను, నూతన బలముతో నూతన శక్తితో నీ బిడ్డని నింపమని అడుగుచున్నాను. పునరుద్ధానాత్మ పునరుద్ధాన శక్తి విడుదల అవునుగాక. నీ కొరకు సాక్షిగా వాడుకుండయ్యా అయ్యా, నీ బిడ్డకు తండ్రి ప్రభువా సాక్షిగా వాడుకుండయ్యా. అద్భుతం జరిగించయ్యా, నువ్వు సజీవుడు అని వారి తల్లిదండ్రుల జీవితంలో వారి బంధువుల జీవితంలో నిరూపించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామల స్వరూపకు జీవమొచ్చునుగాక, స్వరూప నడుచునుగాక, స్వరూప మాట్లాడునుగాక, స్వరూప భోజనం చేయునుగాక. యేసు నామల స్వరూప మరల తిరిగి స్కూల్కి వెళ్ళునుగాక. తిరిగి నైనా ఆ బిడ్డ జీవించు సంవత్సరంలో అధికము చేసి పిల్లలు చూసే ఆశీర్వాదము స్వరూపకు కలుగునుగాక. నీ రెక్కల కింద బిడ్డను దాయండియ్యా. అతి కాంక్షనీయుడా స్వరూపను బాగు చేయండి, స్వస్థపరచండి. పరమ డాక్టర్గా మీరు అద్భుతం చేయండి. నిన్ను స్వస్థపరిచే హోవాన్ని నేనని చెప్పిన దేవుడవు. స్వరూప రోగమంతా మీరు భరించి స్వరూపకు మీరే తండ్రిగా వైద్యుడిగా స్వరూపను బాగు చేయండి. ఈ కార్యక్రమాన్ని వారు బలపరిచారు, స్పాన్సర్ చేశారు. ఎంతో కష్టంలో కన్నీటిలో వేదనలో హాస్పిటల్లో ఉండినైనా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. నీ బిడ్డకు జీవము కలుగునుగాక, మరల మా మధ్య సాక్షిగా ఉండునుగాక. మీరు స్వస్థపరిచి ఐసీలోంచి బయటికి తీసుకొచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ శక్తి కలిగిన యేసయ్య నామం పేట జీవాన్ని విడుదల చేసినందుకు స్తుతులు తెలియజేస్తూ మా ప్రార్థనలన్నిటికీ ఆమేన్ అని జవాబిచ్చి గూఢమైన అద్భుతాలు గ్రహింపలేని అద్భుతాలు మీరు జరిగించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. యెహోవా మీ మధ్య అద్భుతం చేస్తున్నాడని తెలియజేసిన మాటను బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామంలో అద్భుతాలను పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ. అద్భుతాలు చేసే దేవుని కృప మీ ఎంట నా ఎంట ఉండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. యెహోవా మీ మధ్య అద్భుతాలను చేయబోచున్నాడు. సంతానం లేని వారందరికీ సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆరోగ్యం లేని వారందరికీ నూతన ఆరోగ్యాన్ని నూతన బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. శక్తి చేతని బలము చేతని కాదు కానీ ఆయన ఆత్మ ద్వారానే అద్భుతాలు జరుగుచున్నాయి. రండి, శుక్రవారం మాతో కలిసి ప్రార్థించుటకు మీరు ఎంత దూరంలో ఉన్న రండి. మీరు ఏ ఆశతో వస్తారో ఆ ఆశను ప్రభు భంగపరచడు. తప్పక నిశ్చయముగా యేసయ్య మీకు సంతానాన్ని ఇస్తాడని ప్రభు దాసునిగా ప్రకటిస్తున్నాను. ఆమేన్. మీ ఆశ భంగము కానేరదు. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు. మన్నాను కురిపించినా